ఆ బాలిక చదువుతోంది 10వ తరగతి. గిన్నీస్ బుక్ లో తన పేరును చూసుకునేందుకు ఆమె ఓ వెరైటీ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఎవరా బాలిక, ఏమా కథ, మీరే చూడండి. తేజశ్రీ అనే ఈ తెలుగమ్మాయిది హైదరాబాద్ 10వ తరగతి చదువుతోంది. పుట్టింది హిందువుగా అయినా ఈమెకు ఉర్దూ భాష అంటే చెప్పలేనంత ఇష్టం. కేవలం ఆ భాషలో మాట్లాడమే కాదు, రాతలో కూడా ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంది. ఇంతటితో ఊరుకుందా? అంటే ముస్లిం మత గ్రంథం ఖురాన్ ని 10,000 పేజీల కంప్యూటర్ పేపర్ మీద పెన్నుతో రాయడం మొదలుపెట్టింది. పోయిన నెల 23న ప్రారంభమైన ఈ వెరైటీ ప్రయత్నం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇక్కడ ఇంకో వెరైటీ ఏమిటంటే, ఉర్దూ భాషను ఎడమ నుంచి కుడివైపుకు రాస్తారు. తేజశ్రీ మాత్రం తెలుగు రాసినట్టు కుడి నుంచి ఎడమవైపుకు రాస్తోంది. రోజుకు 10 గంటల పాటు ఆపకుండా ఖురాన్ సారాన్ని కాగితం మీద గడగడ రాసుకుంటూ పోతోంది. మరో 15 రోజుల్లో ఖురాన్ మొత్తాన్ని కాగితం మీదకి ఎక్కించేయాలన్నది తేజశ్రీ ప్రయత్నం. April 23 నుంచి రాస్తున్నాను, ఇంకో 20 డేస్ లో పూర్తి చేస్తాను. మౌలానా అబ్దుల్ ఖదీర్ రజవి అనే ఓ మత గురువు ఈ రాతల యజ్ఞంలో తేజశ్రీకి సహాయ సహకారాల్ని అందిస్తున్నారు. హిందువుగా పెట్టి పరభాషలో పవిత్ర గ్రంథాన్ని పేపర్ మీద కాపీ చేయాలన్న ఆలోచన విలక్షణమంటున్నారు ఈయన. ఏది ఏమైనా ఈ హైదరాబాద్ ఆణిమత్యం చేస్తున్న విలక్షణ ప్రయత్నం విజయం సాధించాలని అందరం కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ తేజశ్రీ. వింటాతా జితా జితాలో ఇప్పుడు స్మాల్ బ్రేక్.